భూమి కేవలం 5,605 గజాల భూమిలో 630 స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ప్రస్తుతం నేనైతే శ్రీకాకుళం జిల్లా జేమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు రాజేశ్వరరావు అనేటువంటి 52 ఏళ్ల వ్యక్తి యొక్క అవయవదానంకి అయితే ప్రస్తుతం జరగబోతుంది. అయితే మరీ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ప్రతిసారి కూడా జేమ్స్ లో అవయవదానం జరిగినప్పటికీ ఈసారి ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే హెలికాప్టర్ ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి కూడా గ్రీన్ ఛానల్ పద్ధతి ద్వారా ఇక్కడ నుంచి అవయవాలని మిగతా హాస్పిటల్స్ కి కావాల్సినటువంటి హాస్పిటల్స్ కి తరలించే ప్రయత్నం అయితే ప్రతిసారి జరుగుతుంది. అయితే దీని ద్వారా టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా హెలికాప్టర్ అందుబాటులో ఉంది అని చెప్పి విజయవాడ నుంచి కూడా శ్రీకాకుళంకి ఈ హెలికాప్టర్ ని పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో పాటు హెలికాప్టర్ తీసుకొచ్చినటువంటి పైలట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇలా అయితే ఎంత టైం సేవ్ చేయొచ్చు, ఏ ఆర్గన్స్ దీని నుంచి డొనేట్ తీసుకువెళ్ళబోతున్నారు అనేటటువంటిది. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? విఆర్ కమింగ్ ఫ్రమ్ విజయవాడ. వి వర్ టోల్డ్ బై చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ దట్ దిస్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అవైలబుల్ అట్ శ్రీకాకుళం. సో వీ వర్ ప్లానింగ్ సమ్ అదర్ సార్టీ, దెన్ వీ చేంజ్ దట్ ప్లాన్ అండ్ కేమ్ డైరెక్ట్లీ టు దిస్ ప్లేస్ ఆన్ ప్రయారిటీ. దిస్ హెలికాప్టర్ బిలాంగ్స్ టు జిఎంఆర్. హౌ మెనీ టైమ్ ఇట్ విల్ టేక్? ఫ్రమ్ హియర్ ఇట్ విల్ టేక్ అబౌట్ 30 to 35 minutes టు వైజాగ్. సో ఇట్లా అయితే మనం ఎంత టైం సేవ్ చేయొచ్చు, నార్మల్ గ్రీన్ ఛానల్ ఆర్ హెలికాప్టర్? ద డిఫరెన్స్ విల్ బి ఓన్లీ 2 to 5 minutes. సో because it is a helicopter, so we will directly land at Vizag airport and thereafter we'll position at the runway. There will be some other aircraft which will take this transplant organ to other aircraft. I am not sure, but I was told that is heart transplant. సో వచ్చేసారు కదా, సాధారణంగా అయితే నార్మల్గా గ్రీన్ ఛానల్ పద్ధతి ద్వారా మనకు తెలుసు ఆల్రెడీ రోడ్ మార్గం అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి ఆర్గాన్స్ అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. అయితే హెలికాప్టర్ ద్వారా కొంతవరకు 35 మినిట్స్ మనం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీళ్ళు విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి హార్ట్ ఏదైతే ఉందో ఆ హార్ట్ని హెలికాప్టర్ ద్వారా తిరుపతి పద్మావతి హాస్పిటల్కి అయితే తరలించడం జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి హెలికాప్టర్ బయలుదేరబోతుంది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శివన్వేష్ గారు, అదేవిధంగా జెమ్స్ సిబ్బంది ఉన్నారు. సో మాట్లాడి తెలుసుకుందాం ఈ అవయవదానం ప్రాసెస్లో. సాధారణంగా జెమ్స్లో ఎక్కువగా చూస్తాం, కానీ హెలికాప్టర్ ద్వారా గుడ్డను తరలించడం మాత్రం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇలా అయితే ఎంత టైంని సేవ్ చేయొచ్చు, అసలు హార్ట్ని తీసుకెళ్లేటప్పుడు ఏ టైం కల్లా మనం అవతల పేషెంట్కి ఇన్సర్ట్ చేయాలి, ఇవన్నీ అడుగుదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ సాధారణంగా సరే అవయవదానం ప్రాసెస్ ద్వారా మనం నార్మల్గా గ్రీన్ ఛానల్ ద్వారా రోడ్ మార్గంలో ఇప్పటి వరకు తీసుకెళ్లేవారు, అయితే ఫస్ట్ టైం హెలికాప్టర్లో తీసుకువెళ్తున్నారు, కారణం ఏంటి? హెలికాప్టర్ మనకి ఏదైనా హార్ట్కి అనేది ఇష్కిమియా టైం అనేది చాలా తక్కువ పీరియడ్ అనమాట. మనం చాలా త్వరగా తీసిన హార్ట్ని మళ్ళీ ఎవరైతే అవసరమో వాళ్ళకి ఇమీడియట్గా పెట్టాలన్నమాట. ఆ టైం అనేది యూజువల్గా 2 గంటల నుంచి 4 గంటల్లో ఇమీడియట్గా పెట్టాల్సి వస్తుంది. సో అది ఎంత త్వరగా, నేను చెప్పేది ఏంటంటే మనకు పేషెంట్ డొనేట్ చేసే వాళ్ళు తీసిన వెంటనే ఎంత త్వరగా తీసిన వెంటనే మనం వేరే పేషెంట్కి ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎక్కువగా ఆర్గాన్ పర్ఫ్యూజన్ బాగుంటుంది అనమాట. సో అందు గురించి మనం ఇక్కడ హెలికాప్టర్ మీద నుంచి పట్టుకుని వెళ్తే టైం అనేది చాలా సేవ్ చేయడం జరుగుతుంది. అప్రోప్రియేట్లీ మనం ఎంత టైం సేవ్ చేయొచ్చు అంటారు కంపారిటివ్లీ బోత్? ఖచ్చితంగా గంటన్నర సేవ్ చేయొచ్చు. సో హార్ట్ని ఇక్కడ నుంచి కూడా తిరుపతి వరకు తీసుకువెళ్తున్నారు కదా, సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా తిరుపతికి తీసుకెళ్తారా, లేదంటే వైజాగ్ నుంచి ఫ్లైట్లో తీసుకెళ్తారా? ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జీవన్ దాన పద్ధతి ద్వారా ఏదైతే ఇక్కడ గుండెని తీశారో అవేదాన్ని హెలికాప్టర్ ద్వారా ఇక్కడ మనకి పద్మావతి హాస్పిటల్కి అయితే, తిరుపతిలో ఉండేటువంటి పద్మావతి హాస్పిటల్కి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు సాధారణంగా విజయవాడ నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అక్కడికి ఇప్పటికే అవయవదానం ద్వారా తీసినటువంటి గుండెని అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మనం చూసుకోవచ్చు దగ్గరికి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పంపించడం, దీని ద్వారా గుండె ఏదైతే ఉందో దాన్ని పద్మావతి హాస్పిటల్ తరలించడం అందరూ మెచ్చుకుంటున్న విషయం ప్రస్తుతం మనం చెప్పవచ్చు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించడం కంటే ఏదైతే గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించడం కంటే ప్రస్తుతం ఇప్పుడు తరలించడానికి హెలికాప్టర్ ద్వారా తరలించడానికి చాలా తేడా ఉందని కూడా అందరూ చెప్తున్నారు.
సో ప్రస్తుతం ఏదైతే గుండె ఉందో రాజేశ్వరరావు అనేటటువంటి వ్యక్తిని హార్ట్ ఏదైతే తీశారో దాన్ని అయితే హెలికాప్టర్ ద్వారా మనకి ఇక్కడ పద్మావతి హాస్పిటల్ తిరుపతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా వైజాగ్ వరకు హెలికాప్టర్ లో ఈ గుండెను తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా ఫ్లైట్ ఏదైతే ఉందో ఫ్లైట్ ద్వారా మనకి ఇక్కడ నుంచి పంపించడం మనం చూస్తున్నాం. సో ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి వచ్చిన హెలికాప్టర్ ఉందో అవయవదానంలో మరి ముఖ్యంగా గుండె ఏదైతే ఉందో రాజేశ్వరరావు అనే వ్యక్తికి సంబంధించి ఆ గుండెని ఇక్కడ నుంచి కూడా హెలికాప్టర్ పద్ధతి నుంచి వైజాగ్ వరకు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి తిరుపతి పద్మావతి హాస్పిటల్ కి ఇక్కడ నుంచి గుండెని అయితే తరలించడం జరుగుతుంది వైజాగ్ నుంచి. అయితే మనకి చూసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా చాలా హర్షించదగ్గ వాతావరణం అయితే మనం చూస్తున్నాము. ఇప్పటికే ఈ హాస్పిటల్ కి సంబంధించి ఒక్క నెలలోనే మూడు అవయవదానాలను చేపట్టారు. దీంతో హాస్పిటల్ యాజమాన్యానికి అందరూ కూడా హర్షించదగ్గ విషయం అని చెప్పి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు. మనం చూసుకోవచ్చు హెలికాప్టర్ వెళ్తుంది. ఈ పద్ధతి ద్వారా వెళ్ళడం ద్వారా దాదాపు గ్రీన్ ఛానల్ కి దీనికి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక గంటన్నర టైం సేవ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఏదైతే అవయవాలను దానం చేస్తారో అవయవాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పేషెంట్ కి అమర్చడం ద్వారా పని తీరు అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అవయవ దానం ద్వారా డైరెక్ట్ గా గవర్నమెంట్ తో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు హెలికాప్టర్ ని ఇక్కడికి పంపించాను అని చెప్తున్నారు.